గ్రేటర్ సిటీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు ఎంగిలపుల బతుకమ్మను కన్నుల పండుగగా చేసుకున్నారు ఆడపడుచులు. ఎల్బీ నగర్ అసెంబ్లీ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్లో పూల పండుగను జరుపుకున్నారు. జడ్జెస్ కాలనీ ఫేజ్ 1లోని శ్రీకృష్ణ అపార్ట్మెంట్స్ లో ఉయ్యాల పాటలతో సందడి చేశారు. పిల్లలు పెద్దలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. తర్వాత అంతా ఒక్కచోట చేరి బతుకమ్మలు ఆడారు. ఏటా ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు పండుగ వైభవంగా జరుపుకుంటామన్నారు మహిళలు. గుండెలతో దండోరేయండో కంచే కట్టాలెంకాలే పువ్వు పువ్వు తెంపితే వాలే. మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే, మా బతుకమ్మను బతుకి అని దండం పెట్టాలే. మా బతుకమ్మను మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ నుండి చివరి రోజు సంగిల పువ్వు బతుకమ్మ వరకు రకరకాల పువ్వులతో బతుకమ్మను అలంకరించి పిల్ల పాపలతో అందరూ ఆనందంగా బతుకమ్మను ఆడుకుంటారు. హిందువులు అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ధన్యవాదాలు. అందరికి నమస్కారము. ముందుగా నా తరఫున అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు. హిందువులకు అత్యేత పండుగలలో బతుకమ్మ ఒకటి. బతుకమ్మను ఎన్నో రకాల పువ్వులతో పాటు ఆకులతో కూడా అలంకరిస్తాము. ఇది సాంప్రదాయ బతుకమ్మ పండుగ. 9 రోజులు సంబరాలు జరుపుకుంటాము. ఫస్ట్ బతుకమ్మ ఎంగిలి పువ్వు బతుకమ్మ. సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ఆనవాలు. పల్లెటూళ్ళలోనే కాదు, మనం పట్టణాలలో కూడా ఈ పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాము. మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ నుంచి చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు కూడా ఆడపిల్లలందరూ ఒక చోట చేరి సంతోషంగా ఆనందోత్సవాలతో పండుగ జరుపుకుంటారు.